యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను, యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము, నా యొద్దకు త్వరపడి రమ్ము, నేను మొరపెట్టగా నా మాటకు చెవియొగ్గుము, నేను మొరపెట్టగా నా మాటకు చెవియొగ్గుము, నా ప్రార్థన ధూపము వలెను, నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగును గాక, నీ దృష్టికి అంగీకారములగును గాక. యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. ఏమన్నాడమ్మా? యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. పాపము చేయువారితో కూడా, పాపము చేయువారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడకుండా. ఏమన్నాడమ్మా? నేను దుర్నీతి కార్యములలో చొరబడకుండునట్లు నా మనస్సు దుష్కార్యమునకు తిరుగనీయకుము, నా మనస్సు దుష్కార్యమునకు తిరుగనీయకుము. వారి రుచికల పదార్థములు నేను తినకయుందును గాక, వారి రుచికల పదార్థములు నేను తినకయుందును గాక. దావీదు కీర్తన. చూడండి, జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి దేవునికి మొరపెడతాడు, అయ్యా నేను పాపము చేయకుండా నన్ను కాపాడు, అయ్యా నేను అపవిత్రము కాకుండా నన్ను కాపాడు, నా పెదవులను కాపాడు. మనం ప్రార్థన చేయం, దేవుని అడగ, మనం చేసేదంతా కరెక్టే, మన ప్రవర్తన అంతా కూడా నీతి పరిశుద్ధత కలిగి ఉందని మనం అనుకుంటాం, కానీ దేవుని దృష్టికి సరిగా లేదు. దేవుని దృష్టికి నీ ప్రవర్తన అది అసహ్యముగా కనబడుతుంది, అది దేవుని దృష్టికి నీ యొక్క పద్ధతి సరిగా లేదు. చూడండి, దావీదుకు ఏమి కొదవ? దేవుడు జ్ఞానమునిచ్చాడు, జీవితాలను మార్చుకునే భయము, భక్తి, విశ్వాసము దేవుడు ఇచ్చాడు, పొందుకున్నారు తల్లిదండ్రుల ద్వారా. దేవుని పైన విశ్వాసం అనేది, భయం అనేది, భక్తి అనేది మనము తల్లిదండ్రుల ద్వారా నేర్చుకుంటాం. అది ఒకవేళ మనం నేర్పించకపోతే, వాళ్ళు నేర్చుకోకపోతే వాళ్ళ జీవితము అంధకారమే, వాళ్ళ జీవితంలో నెమ్మది ఉండదు, విశ్రాంతి ఉండదు, దీవెన ఆశీర్వాదము కనపడదు. అందుకే ఎవరైనా సరే, పిల్లలైనా యవ్వన బిడ్డలు, మీరు దేవునికి లోబడాలి, మీ తల్లిదండ్రులకు లోబడాలి, మీ యాజకుల మాట వినాలి, మీకు బోధించే ఉపదేశమును ఎప్పుడు కూడా మీరు త్రోసివేయకూడదు. ఎందుకంటే మీ భవిష్యత్తు మీ చేతిలో లేదు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. దేవునికి మొరపెట్టాలా? అందుకే అన్నాడు, యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము, నేను మొరపెట్టగా నా మాటకు చెవియొగ్గుము. అయ్యా నేను మొరపెడుతున్నాను, అయ్యా నా ప్రార్థన ఆలకించు, నేను ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆయనలో విశ్వాసం ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరిలో కూడా అలాంటి గొప్ప విశ్వాసం ఉండాలి. నువ్వు ఎప్పుడైతే ఇలాంటి విశ్వాసంను కలిగి ఉంటావో, ఇదిగో దేవుని చిత్తము నీ పట్ల నెరవేరుతుంది. అందుకే అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక, నశింపక అంటే ఏ కీడు, ఏ తెగులు, ఏ దురాలవాట్లు, ఏ మోసములో పడకుండా, పాపములో చిక్కుకొనకుండా, అపవాది చేతిలో పడకుండా దేవుడు నిన్ను కాపాడతాడు. హల్లెలూయా! దేవుడు నీ కుటుంబాన్ని కాపాడతాడు, దేవుడు మీకు తోడై ఉంటాడు. అందుకే ఈ ఉదయకాలమున దేవుని యొక్క ఉద్దేశము, అంటే ఆయన మాట, ఆయన యొక్క ఉద్దేశాన్ని మనం తెలుసుకోవాలి. హల్లెలూయ! చూడండి, ఇక్కడ 2 తిమోతి 3:16 ఒకసారి మనం చదువుకుందాం. దైవజనుడు సన్నద్ధుడై
ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి యందు శిక్ష చేయుటకును. చూడండి ఇక్కడ ఏమన్నాడు, దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఎప్పుడైనా మీ పిల్లలు, అమ్మా పాస్టర్ గారు ఇలా గద్దిస్తున్నాడు, పాస్టర్ గారు ఇలా మరి మాట్లాడడం కరెక్టేనా అన్నప్పుడు మీరు సమర్థించకూడదు, అవునమ్మా దైవజనుడు మనకు బోధించే మంచి వాక్యాలను మనం వినాలి. పిల్లలు చెప్పినట్లుగా మనము నెగిటివ్గా మనం తీసుకోకూడదు, ప్రతిదీ కూడా పాజిటివ్గా మనం తీసుకొని ఆ వాక్యానుసారము మనము మన పిల్లలకు బోధిస్తూ. పిల్లలంటే ఎవరు? నీ కడుపులో పుట్టిన పిల్లలే కాదు, నీ కోడలు, నీ అల్లుడు, నీ పిల్లలు కూడా, వీళ్ళంతా పిల్లలే. ఒకరినొకలాగా, నీ కూతుర్ని ఒకలాగా, నీ కోడలను ఒకలాగా. కొంతమంది కోడలను మంచిగా చూస్తారు, కూతుర్ని శత్రులాగా చూస్తారు. అట చూడొద్దంట. ఎలా చూడాలి? ఈక్వల్గా చూడాలి. లేదనుకో రేపు ఇదే పరిస్థితి నీ కూతురికి రావచ్చు. హల్లెలూయ. నీ కుమారుని ఎలా చూస్తావో నీ అల్లుడిని కూడా అట్లనే చూడు కదా. అత్తకు మామకు వర్తిస్తుంది, తల్లికి తండ్రికి వర్తిస్తుంది. అలాగే అల్లుడు కానీ కోడలు కూడా ఎట్లా ఉండాలా? లోబడాలా. మీ అత్తమామలకు లోబడాలా? మీ తల్లిదండ్రులకు లోబడాలా? స్వార్థముతో నీ హృదయము నిండి ఉండకూడదు. మంచి ఉద్దేశములు కలిగి ఉండాలి, మంచి తలంపులు కలిగి ఉండాలి నీ కుటుంబం పట్ల. మంచి ఆలోచన, మంచి చేద్దాము, మంచిని మనము ప్రేరేపించాలి. చెడు చేద్దాము, మనసులో దురుద్దేశముతో ఉండి పైకి నటించే ప్రేమ, అది చాలా మోసం, అది దేవునికి ఇష్టం లే. అందుకే దేవుడు మనకు నేర్పించాలనుకుంటున్నాడు ఈరోజు. దేవుని వాక్యం యొక్క ఉద్దేశములు దేవుడు మనకు తెలియచేయాలనుకుంటున్నాడు. ఏంటి అంటే, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములు అన్నాడు. ఈ పరిశుద్ధ లేఖనములు నీకు యేసు క్రీస్తు వలన విశ్వాసము ద్వారా, అంటే క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసమును బట్టి తండ్రి అయిన దేవుడు నీకు ఏమిస్తున్నాడు? జ్ఞానము, రక్షణ నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనములు అంటున్నాడు. అందుకే ఈ వాక్యాన్ని ఏదో పుస్తకము నా దగ్గర ఉంది కదా ఇది ఏదో అని దాన్ని నేను లైట్గా తీసుకోకు. ప్రతిరోజు చదవడము మంచిది, గ్రహించడము మంచిది. అమ్మ చదువు నేర్చుకోవాలి, ఎందుకో తెలుసా? వాక్యం చదవడానికి. చాలామంది చదువుకోకపోయినా ఈరోజు వాక్య పరిచర్య చేస్తూ ఉన్నారు, వాక్యాన్ని బోధించడానికి నేర్చుకుంటున్నారు. అందుకే ఈ వాక్యము, ఈ లేఖనము, పరిశుద్ధ లేఖనము, దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఊరికే రాయలే. అవసరమైన పౌలు తిమోతికి ఈ యొక్క మాటలు ఊరికే రాయలే. ఈ లేఖనములు దైవావేశము వలన కలిగిన పరిశుద్ధ లేఖనములు కాబట్టి వీటిని బోధించేటప్పుడు చాలాసార్లు ఖండించడము కొంతమందికి ఇష్టం ఉండదు. కానీ అమ్మా నీ పిల్లలు చెడిపోయే సమయములో నీవు ఖండించకుండా ప్రేమను చూపిస్తే వాడు ఇంకా చెడిపోతాడు.
కొన్నిసార్లు తప్పును తప్పని చెప్పకపోతే నీవు నిన్ను నీవు ఏం చేసుకుంటున్నావు తెలుసా? మోసపరుచుకుంటున్నావు. తప్పును తప్పని చెప్పాలి, హెచ్చరించుమన్నాడు. ఏమన్నాడమ్మా? ఉపదేశించుటకును ఖండించుటకును తప్పు దిద్దుటకును నీతియందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నదని 2 తిమోతి 3:15-16 వచనాల్లో మనకు తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటిలో ఏముండాలా? వాక్యము ఉండాలా. ఎక్కడుండాలి? గోడలపైన కాదు, చేతిపైన కాదు, బైక్ పైన కాదు, కార్ బ్యాక్ సైడ్ కాదు. ఎక్కడుండాలా? నీ హృదయములో ఉండాలా. హల్లెలూయ. ఎక్కడుండాలి? నీ హృదయములో దేవుని వాక్యము ఉన్న ఎడల నువ్వు దేన్నైనా జయిస్తావు. హల్లెలూయ.